హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు అప్డేట్లు అయితే తెలంగాణ రైతు భరోసా అనగా రైతు బంధు నిధులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అదేవిధంగా ఎవరెవరికి ఈ రైతు భరోసా అనేది ఇస్తున్నారు మనకు రీసెంట్గా లేటెస్ట్ సమాచారం రావడం అయితే జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే పంటలు సాగు చేయని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా రైతు బంధు అనేది ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగింది దీనివల్ల అయితే పథకం అనేది చాలా వరకు అయితే నష్టపోయిందని ఆయన చెప్పారు అదేవిధంగా సాగు చేయని రైతులు ఎవరైతే ఈ రైతు బంధు తీసుకుంటున్నారో మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక భావన అనేది ఉంటుంది అంటే మేము అప్లికేషన్స్ పెట్టుకుంటే చాలు మాకు రైతు బంధు అనేది వస్తుంది పంట సాగు చేసినా చేయకుండా కూడా మాకు రైతు బంధు అనేది వస్తుంది వీళ్ళు కూడా వస్తుంది అంతని చెప్పేసి ఒక భావన వస్తుందని చెప్పేసి ఆయన తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ ఈ రైతు భరోసా పథకం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే టోటల్గా వెరిఫికేషన్ చేసి ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా మొదటి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది త్వరలో ఈ రైతు భరోసా పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మనకున్న సమాచారం ఏంటంటే ఈ రైతు భరోసా కింద మొదటి విడత ఆర్థిక సహాయం ఏదైతే ఉందో జూలై పదిహేను నుంచి రైతులకు అకౌంట్లో జమ చేస్తామని అప్డేట్ అయితే ఉంది వెయిట్ చేయాలి కొత్త సమాచారం వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను ఇది తెలంగాణ రైతు భరోసా సంబంధించిన మొదటి విడత అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైతుల సంబంధించిన అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్